అండి ఎలా ఉన్నారందరూ? ఏం చేస్తున్నారో? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. సాటర్డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే ఇల్లు చిమ్మేసేటప్పుడే ఇంట్లో పని అంతా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయానమాట. మార్నింగ్ లెవ్వంగానే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. టెరెస్ పైకి వెళ్ళేసి వీడియో దిద్దాం అనుకుంటే నాకైతే టైం లేదు, అంటే పిల్లలకు లంచ్ బాక్స్ చేయాలి, ఇంట్లో పని ఉంటుంది, గుమ్మం ముందు ఊడ్చి ముగ్గు పెట్టాలి, గేటు ముందు ఊడ్చి ముగ్గు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయని మా వారిని అయితే హాలిడే ఉన్నా కూడా లేపేసి నాకైతే వీడియో కావాలి, టెరెస్ పైకి వెళ్ళేసి వీడియో తీసుకురామని చెప్పేసి పంపించేస్తే తనైతే నాకైతే ఈ విధంగా వీడియో షూట్ చేసి తీసుకొచ్చారండి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు నేను అడిగిన చిన్న హెల్ప్ అయినా సరే చేయడానికి రెడీగా ఉంటారండి. నాకైతే బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు అనమాట. మా వారు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇల్లు చిమ్మేస్తూ నాకైతే ఒక కబోర్డ్లో కొంచెం డస్ట్ ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఆన్ ది స్పాట్ నాకు అనిపించింది అనమాట, ఇంట్లో కూడా ప్లాంటర్స్ తీసుకొచ్చి చాలా రోజులు అయింది, ప్లాంట్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇల్లు సగం చిమ్మిన తర్వాత గుర్తొచ్చేసి మళ్ళీ మొత్తుకొచ్చేసింది పని అన్నట్టు ప్లాంట్స్ అయితే పెట్టేశానండి. ఇంట్లో ప్లాంట్స్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇంట్లో మొత్తం అడవిలాగా చేసేసినట్టు అనిపించిందండి, అంటే అడవిలో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా, అలాగే ఇంట్లో కూడా గ్రీనరీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇవి ఎర్క్ పంప్స్ అండి, ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా పనిచేస్తాయి కదా, అవి అయితే పెట్టానమాట. తర్వాత డ్యూప్లెక్స్ స్టెప్స్ అమ్మటి కూడా మనకు రెయిలింగ్ వస్తుంది కదండి, దానికి కూడా నేను ఒకటి హ్యాంగ్ చేసేసి పాట్ లాంటిది దాంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టానమాట. నాకు మనీ ప్లాంట్ కిందికి హ్యాంగ్ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి, కానీ చాలామంది అంటూ ఉన్నారు మనీ ప్లాంట్స్ కిందికి హ్యాంగ్ అవ్వకూడదు, పైకి అల్దించాలి అని చెప్పేసి, కానీ అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ విధంగా పెట్టేశాను. ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసేసానండి. ఈ ఫ్లవర్ వాజ్ ఫ్రిడ్జ్ పక్కన ఉన్నది కదా, అక్కడ తీసేసి టీవీ పక్కకి షిఫ్ట్ చేశాను. టీవీ దగ్గర ఉన్న ప్లాంట్ని తీసుకుపోయేసి స్టెప్స్ పైన పెట్టేశానమాట. ఈ మొక్కలన్నీ కూడా నేను ప్లాంటర్స్లో మట్టి పోసేసి డైరెక్ట్ ప్లాంటర్స్లోనే పెట్టేశానమాట. మళ్ళీ పాట్ ఇంతకుముందు ప్లాస్టిక్ కుండీలలో ఉండేటండి, వాటిని ప్లాంటర్స్లో పెట్టానమాట. ఇప్పుడు అలా కాకుండా ప్లాస్టిక్ కుండీలన్నీ తీసేసి ప్లాంటర్స్లోనే డైరెక్ట్గా పెట్టేశాను. ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి, హ్యాంగ్ చేసిన తర్వాత ఎంత బాగుందో. ఈ ప్లాంట్ అనేది మనకు స్టెప్స్ పైన, అంటే బయట సైడ్ స్టెప్స్ పైన ఉన్న ప్లాంట్ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశాను. ఇది కూడా డైరెక్ట్ ప్లాంటర్లోనే పెట్టానండి. నాకైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. గదిగా మా వారి హాలిడే వచ్చింది కదా, ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఉన్నాము. మధ్య మధ్యలో కాఫీలు టీలు తాగుతూ ఈ విధంగా పని చేసుకునేసరికల్లా మార్నింగ్ 10:30 అయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. ఇక్కడ ఇంకోటి కిచెన్ పక్కన కూడా ఉన్న ప్లాంట్ని ఈ విధంగా స్టాండ్ పైకి పెట్టానమాట. ఈ స్టాండ్ అయితే ఇంతకుముందు మేము మట్క వాడేవాళ్ళము, కుండలో వాటర్ తాగేవాళ్ళం సమ్మర్లో, ఆ కుండ తీసేసామన్నమాట, ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి లోపల పెట్టేసి ఈ స్టాండ్ అయితే ఈ విధంగా అయితే వాడుకున్నాను. కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేశానండి. ఇక్కడ కొన్ని బాటిల్స్ ఉన్నాయన్నమాట, వాటిని కూడా కబోర్డ్లో పెట్టాలని డిసైడ్ చేశాను. ఇంకొన్ని కొన్ని పర్చేస్ చేసేవి కూడా ఉన్నాయండి, వాటిని పర్చేస్ చేసిన తర్వాత ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నట్టు అడగడం మర్చిపోయాను. మా ఇల్లు సెట్టింగ్ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ ప్లాంట్ నేను ప్రతిసారి బయటకు వెళ్ళే ప్రతిసారి చూపిస్తున్నాను కదా, మా పార్కింగ్ ఏరియాలో ఉంటుందన్నమాట. ఇది మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారండి యానివర్సరీకి, బెంగళూరులో ఉన్నప్పుడు ఇచ్చారనమాట. బెంగళూరు నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చేసి వద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఏమందంటే అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారు కదా, అలా వదిలేసి వెళ్ళకూడదు, నువ్వు పట్టుకెళ్ళిపో అని చెప్పేసి చెప్పింది. తను తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచానమాట. ఎంత బాగా ఏపుగా పెరిగిందో చూడండి, ఎంత అందంగా ఉందో. ఇల్లంతా గ్రీనరీతో నింపేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా, టీవీ దగ్గర ఉన్న మొక్కను తీసుకొచ్చి స్టెప్స్ పైన పెట్టానమాట, ఒక ప్లాంటర్లో పెట్టేసి. మొన్న రీసెంట్గా శిల్పారామం వెళ్ళినప్పుడు ప్లాంటర్స్ కూడా తెచ్చాను కదండి, ఆ ప్లాంటర్స్ అనమాట ఇవన్నీ. నాకైతే నా దిష్ట తగులుతుందేమో మా ఇంటికి అన్నట్టు అనిపిస్తుందండి, ఎందుకంటేను ఏ యాంగిల్లో చూసినా కూడా వీడియోస్ తీసుకుంటూనే ఉంటానమాట. తీసుకునేసి మా ఇల్లు ఇలా ఉంది అని చెప్పేసి మీకు చూపించాలన్న సరదా అయితే నాకు తప్పకుండా ఉంటుందండి. ఇంకా డూప్లెక్స్ స్టెప్స్ పై నుంచి తీసానమాట ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టిన ఇందాక చూపించాను కదా, కిందికి హ్యాంగ్ అయ్యే మనీ ప్లాంట్ ఇక్కడే ఉందన్నమాట. మా వారికి అయితే ఈరోజు పేపర్ చదువుకొని కూడా టైం ఇవ్వకుండా ఇలా నేను చేసే ప్రతి పనిలో మా వారిని కూడా హెల్ప్ తీసుకుంటూ నేను పని అయితే చేసేసానండి. ఇంకా నిన్న అయితేను అర్ధరాత్రి వరకు పని చేసుకుంటూనే ఉన్నానమాట. ఏంటంటే అర్ధరాత్రి పూట ఎవరన్నా మొక్కలు వేస్తారా అండి, గింజలు వేస్తారా? నేనైతే వేశాను, ఏం వేసానో కూడా చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్లో.
అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారండి, మడ్ పార్ట్స్ వంట చేసినప్పుడు ఎలా క్లీన్ చేయాలి, అంటే వంట చేసే ముందు ఎలా క్లీన్ చేయాలి, తర్వాత ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి అడిగారండి. ఇదే వీడియోలో చివరిలో అయితే నేను మెన్షన్ చేశాను, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా తెలుస్తుంది అన్నమాట. ఇంకా మనీ ప్లాంట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. వాటర్లోనే పెట్టానమాట ఇవి. ఇంకా సాయిల్లో అయితే ఇంకా చాలా బాగా పెరుగుతాయండి, వాటర్లో కూడా చాలా బాగా పెరుగుతాయన్నమాట. కొంతమంది మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవద్దు, ఇది అవుతుంది అదే అవుతుంది అంటారు, కానీ నేనైతే అలాంటి ఏం పట్టించుకోనండి. అందుకే నేను మనీ ప్లాంట్స్ ఫుల్గా నింపేశానమాట ఇంట్లో. ఇక్కడ నాకు మొన్న మీషో నుంచి కొన్ని పార్సెల్స్ తీసుకున్నానండి, అంటే ఆర్డర్ చేసుకున్నాను, అవి వచ్చింది. కానీ ఎంత హ్యాపీగా తెప్పించుకున్నానో అంత నిరాశ అయిపోయింది అన్నమాట. ఎందుకయిందంటే వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి నేను, కానీ మాకైతే వరలక్ష్మి వ్రతం చేసుకునే భాగ్యమే లేకుండా అయిపోయింది అన్నట్టు అయిందనమాట. ఎవరో మా రిలేటివ్స్, అంటే మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారంట, అందువల్ల మాకైతే సుస్థి వచ్చిందండి, 21 డేస్ వచ్చిందంట. ఈసారి వరలక్ష్మి వ్రతం లాస్ట్ వారంలో చేసుకునేలాగుందండి, లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను, ఈసారి కూడా అలాగే చేసుకునేలాగుంది అనమాట. అదిగాక ఒక పెళ్ళి కూడా ఉందండి, అటెండ్ అవ్వాల్సింది మా ఇంటి దగ్గర మా అన్న కూతురుది, అది కూడా మిస్ అయిపోతున్నాను. చాలా అంటే చాలా బాధగా ఉంది. అమ్మవారి కోసం అయితే నేను తెప్పించుకున్న ఐటమ్స్ అయితే ఒక జడ అండి, జడ ఎంత బాగుందో చూడండి, దీనికి ఫ్లవర్స్ వచ్చాయి, మధ్య మధ్యలో మోతీస్ కూడా వచ్చాయన్నమాట, గోల్డ్ కలర్లో ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది. ఇదైతే లాస్ట్ ఇయర్ నా దగ్గర లేదండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకునేసి సెట్ చేశానన్నమాట, కానీ ఈసారి అయితే తెప్పించుకుందామనేది తెప్పించాను నేను. మన దగ్గర ఉంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఎవరిని అడిగే అవసరం లేకుండా ఉంటుంది కదా అని ఒకటైతే తెప్పించి పెట్టానండి. ఇంకో ఐటమ్ అయితేనే నేను అమ్మవారికి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్కి మనకు డెకరేటివ్ ఐటమ్గా ఒకటి కర్టెన్ అయితే తెప్పించానండి, అది కూడా చాలా బాగుంది. నేనైతే ఈసారి భారీ ఎత్తునే ప్లాన్ చేశానండి, నా ప్లాన్ అంతా ఇదైతే అంటారు చూడండి వాటర్ పోసినట్టు అయిపోయిందనమాట. చాలా బాధ వేసింది, నాకైతే చాలా ప్లాన్ వేసుకున్నాను, శారీస్ కొని పెట్టాను, వాటికి బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి పెండింగ్ అవుతూ ఉంది, బయట కూడా ఇద్దాం అనుకుంటున్నాను కొన్ని బ్లౌజెస్, కానీ ఏం చేద్దాము ఈసారి అసలు ఏం చేసుకోలేకుండా అయిపోయిందండి. కర్టెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, భలే ఉంది చూడండి. ఇది ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా మనం ఇదే బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా ప్రింటెడే అన్నమాట, ఇది క్లాత్ అయితేను కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లో ఉందండి, మంచి ఫాలింగ్లో ఉందన్నమాట, స్టిఫ్గా అయితే ఉండే మెటీరియల్ కాదు. ఈ రెండు ఐటమ్స్ అయితే తెప్పించాను వరలక్ష్మి వ్రతానికి, కానీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇదే లేకుండా అయిందనమాట. చూద్దాం, దేవుడి అమ్మ అనుగ్రహం ఉంటే కదా లాస్ట్ వారము చాలా మంచిగానే చేసుకుందాము. చెప్పాను కదా అర్ధరాత్రి కూడా పని చేసుకుంటూ ఉంటానని చెప్పేసి కుండీలు అయితే రెడీగా ఉన్నాయండి. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో ఈ కుండీలు ఖాళీగా ఉండబట్టి ఇంచుమించు 5-6 మంత్స్ అవుతుంది, ఎందుకంటేను అవి వాటిలో మెంతికూర వేసిన తర్వాత మళ్ళీ సమ్మర్లో మెంతికూర వేసినప్పుడు అది చనిపోతూ ఉందన్నమాట. నేను ఇక్కడ మెంతులు నైట్ నానబెట్టి పెట్టాను, కుండీలలో వేస్తూ ఉన్నానమాట, కొంచెం మెండుగా వేస్తేనే మంచిగా వస్తాయి కింద పడిపోకుండా. ఇవి ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశానంటేను అందులో ఏదైనా చిన్న మొక్క మొలిసినా కూడా నేను వెయిట్ చేసేది ఎందుకంటే అది డ్రై అయిన తర్వాత దాన్ని అంతా మళ్ళీ లూజ్ చేసేసి మెంతికూర వేద్దామని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటే నాకు తెలియకుండా మా ఆయన కుండీలో వాటర్ పోస్తూ ఉంటారనమాట, ఏ చిన్న మొక్క ఉన్నా కూడా అది వెట్ అయిపోతుంది. నాకు టైం ఉన్నప్పుడు నేను వెళ్ళి చూస్తే అది తడిగా ఉంటుంది, దాన్ని లూజ్ చేయలేము ఇలా అని చెప్పేసి ప్రతిరోజు ఇలాగే అవుతుంది. లాస్ట్ వీక్ అయితే నేను మా వారు బాగా ఫైటింగ్ చేసుకొని ఇందులో వాటర్ వేయకండి అని చెప్పేసి ఇంకా గట్టిగా చెప్పేశానమాట, అప్పటి నుంచి వాటర్ వేయలేదు. తర్వాత ఇది డ్రై అయిన తర్వాత నేనైతే ఇలా మెంతికూర వేసుకుంటున్నాను, ఒక దాంట్లో అయితే ధనియా కూడా వేశానండి. ధనియాలు బాగా మొలవాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి, చెప్తాను అదేంటి అనేది. ఇక్కడైతే మెంతులు వేసిన తర్వాత దానిపైన మట్టి కూడా చల్లేస్తున్నానండి, వాటర్ అనేది తర్వాత అన్నిటికీ ఒకేసారి వేసుకుందాము. ఈ కుండీలన్నీ కూడా బయటకు షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ వెనుక సైడ్ బాల్కనీలో నాకు ఇలా ఒక గోడ ఉంటుందండి, దాని గోడ పైన గ్రానైట్ వేయించానమాట, ఇక్కడ పాట్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పాట్స్ పడతాయండి, ఇంతకుముందు మాకు తులసి చెట్టు కూడా ఉండేది ఇక్కడ, అది మొన్న వర్షానికి గాలి వచ్చేసి కింద పడి పగిలిపోయింది, అక్కడైతే సెట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ధనియాలు అయితే మనము బాగా మొలవాలంటే ధనియాలు అలా చల్లేస్తే మొలవండి, ఇలా మనము ఒక చపాతీలు రుద్దే కర్ర ఉంటుంది కదా దాంతో ఈ విధంగా మనము రోల్ చేసుకుంటూ వెళ్తేను ఒక్కొక్క ధనియా అనేది 2 పీసెస్గా అవుతుంది, అప్పుడు మనం చల్లామనుకోండి మంచిగా మనకు జర్మినేట్ అవుతాయి అన్నమాట. చూడండి 2గా చీలిపోయాయి, ఇప్పుడు ఇవైతే వేసేస్తాను. ఒకవేళ ఇంకా మనకు జర్మినేట్ బాగా అవ్వాలంటే ముందు నానబెట్టేసుకుని వేసుకున్నాం అనుకోండి మంచిగా జర్మినేట్ అవుతాయి. ఇవైతే మన ఇంట్లో వాడే ధనియాలు కాదండి, నేను బయట షాప్లో తెచ్చానమాట, ఓన్లీ కొత్తిమీర కోసమనే ధనియాలు తీసుకొచ్చేసాను.
చూడండి, ఈ విధంగా మట్టి అయితే వేసుకోవాలండి. మట్టి వేయకపోతే అవి పైకి ఉండేసి ఎండిపోయేసి జర్మినేట్ అవ్వవు. మెంతులైనా సరేనండి, డైరెక్ట్గా వేస్తే ముడుస్తాయి కానీ నేను నానబెట్టే వేస్తానమాట. ధనియాలు కూడా నానబెట్టే వేసేదాన్ని, కానీ ఇప్పుడు టైం లేక మెంతులతో పాటు నానబెట్టే గుర్తులేదనమాట, అందుకోసమే అయితే లేట్ చేశాను. చుట్టూ అయితే చీకటిగా ఉంది, మా ఇంట్లో లైట్ ఒక్కటే వెలుగుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11 o'clock అయిందండి. ఇంట్లో పని అంతా చక్క పెట్టేసుకొని ఈ పని చేసుకునేసరికల్లా 11 o'clock అయిందనమాట. మెంతులు చల్లేసిన తర్వాత పైన మట్టి కూడా వేసేసాను కదండి, వేసిన తర్వాత వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ వేసేటప్పుడు ఇలా చేయి అడ్డు పెట్టి వేసామనుకోండి, నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట వాటరు. లేకపోతే కానీ మెంతులన్నీ పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా పైకి వచ్చేసే లేండి, కానీ కొంచెం మట్టి మళ్ళీ దానిపైన చల్లేసి వదిలేసామనుకోండి సెట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం అన్ని కుండీలలో వేసేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మెంతులు పైకి తేలాయి కదా, తర్వాత పైన కూడా ఇంకొంచెం మట్టి వేసానమాట. ఇక్కడ నేను ఎప్పుడైనా స్ప్రే చేస్తానండి, ఒక బాటిల్ ఉండేది, ఆ బాటిల్ విరిగిపోయింది, మధ్య మళ్ళీ తీసుకురావాలి కొత్తది. ఒక దాంట్లో ధనియా, ఇంకా మిగతా మూటల్లో మాత్రము మెంతికూర వేశాను. లాస్ట్ది ఒకటి తులసమ్మ చెట్టు ఉందండి, అందుకే దాంట్లో వేయలేదు. గ్యాప్ ఉంది కానీ తులసి చెట్టు ఉంది కదా, తర్వాత తీసేసి వేద్దాంలేని వదిలేశానమాట. ఈ టైంలో ఇంకా తులసి చెట్టును మళ్ళీ వేరే పాట్లు పెట్టాలన్నా కూడా చూస్తూ వచ్చింది కదండి, అందుకోసమే దాన్ని అయితే షిఫ్ట్ చేయకుండా అలాగే ఉంచేశాను. ఇక్కడైతే మార్నింగ్ టెర్రస్ గార్డెన్లో మనము విత్తనాలు వేద్దామని చెప్పేసి నానబెట్టి కూడా పెట్టానమాట. కాకర విత్తనాలు, సొరకాయ విత్తనాలు, అలాగే బీర విత్తనాలు వేశానండి. కాకర విత్తనాలు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట, ఇవి నాకు చూస్తుంటే కొన్ని జర్మినేట్ అయ్యేలాగా లేవు, అందుకోసమే కొన్ని ఎక్కువగా నానేసాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, మడ్ పాట్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని అడిగారు. నేనైతే ఈరోజు మడ్ పాట్లోనే వంట చేద్దామని చెప్పేసి, అంటే కర్రీ చేద్దామని మడ్ పాట్ని అయితే వంట చేసే ముందు ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసేసుకొని మనం డైరెక్ట్గా వంట చేసేసుకుంటాము. వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకు మడ్ పాట్లో ఏదైతే వంట చేస్తామో ఆ మడ్ పాటుగా అడుగున బాగా అంటేసి బాగా మాడిపోయినట్లు అనిపిస్తానండి, అందులో వాటర్ వేసేసి ఒక 5-10 minutes నానబెట్టామనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒకవేళ మనకి ఎక్కువ మాడిందంటే మనము ఒక స్పూన్ కానీ లేకపోతే కొబ్బరి పెంకు ఉంటుంది చూడండి, కొబ్బరి చిప్ప పెంకు తీసుకొని చిన్నది దాంతో రబ్ చేసినా కూడా ఊడొచ్చేస్తుంది. ఇంకా అవన్నీ మనకు అవైలబుల్గా లేవు అనుకుంటే గిన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం రబ్ చేస్తే గిన ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే కొంచెంసేపు నానబెట్టిన తర్వాత మనం ఏదైతే గిన్నెలు దొమ్ముకుంటామో, బాసన దొమ్ముకుంటామో, సోప్ కానీ లిక్విడ్ సోప్ కానీ, దాంతోనే నేను ఈ పాట్స్ని అయితే క్లీన్ చేసుకుంటానండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగానే క్లీన్ చేసుకుంటానమాట. ఈ పాట్ కొనేసి ఇంచుమించు 4-5 years అయిందండి, అప్పటి నుంచి కూడా నేను వాడుతూ ఉన్నాను కాబట్టి ఇది ఈ కలర్లో ఉందన్నమాట. కొత్తగా ఉన్నప్పుడు చాలా బాగున్నది, కానీ మనం వంట ఎక్కువ చేస్తూ ఉంటాం కదా అందుకే ఈ కలర్ వచ్చేంతవరకు వదిలిపెట్టలేదు. అయినా కూడా ఇప్పటికి కూడా దీన్ని పక్కన పెట్టాలంటే మనసు అయితే ఒప్పట్లేదండి. ఇవైతే నేను చెన్నై దగ్గర, అంటే కృష్ణగిరి డిస్ట్రిక్ట్లో మేము మా వారి జాబ్ చేసేటప్పుడు అక్కడ కొన్నానమాట. నేను వెళ్ళినప్పుడు అప్పుడైతే అక్కడ చాలా రీజనబుల్ కాస్టే ఉన్నదండి, ఈ హైదరాబాద్లో చూస్తే ఇచ్చే కాస్ట్ అనిపిస్తుంది నాకు. ఆన్లైన్లో అయితే ఎప్పుడు పర్చేస్ చేయండి. చూడండి ఈ విధంగా క్లీన్ చేసేసి మనము సన్లైట్లో పెట్టామనుకోండి బాగా ఆరిపోతుంది, లేదు అనుకుంటే ఇంట్లోనే ఆరబెట్టేసుకొని బాగా ఆరిన తర్వాత మాత్రమే సెల్ఫ్లో అయితే పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో. ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటానండి. దీనికోసం స్పెషల్ కేర్ అంటూ స్పెషల్గా మనము వాషింగ్ ప్రోడక్ట్స్ అంటూ కొనాల్సిన అవసరమే లేదు. నాకు మడ్ పార్ట్స్లో వంట చేయాలన్నా కూడా చాలా ఇష్టం అండి, కాకపోతే మడ్ పార్ట్స్ అయినా సరే ఏవైనా సరే నేను జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను, అందుకోసమే ఇన్ని సంవత్సరాలు అయితే వచ్చింది నాకు. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై అండి.